మణిపూర్ రాష్ట్రంలో గిరిజన తెగల మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ బుధవారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలోని ఎంజీఆర్ బస్టాండ్ వద్ద కేవీపీఎస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆటో వర్కర్స్ యూనియన్ ప్రజాసంఘాలతోటి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల అఖిలపక్ష కన్వీనర్ ప్రముఖ అడ్వకేట్ కేవీ శేషారెడ్డి మాట్లాడుతూ, దేశ ప్రజలను రక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం అల్లకల్లోలాలు సృష్టించేలా ప్రోత్సహించడం సరికాదన్నారు. మణిపూర్ కొండల్లో ఉన్న నిధి నిక్షేపాలను అసమధీయులకు కట్టబెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ఈ అల్లర్లను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. ట్రైబల్ జాతులను భయాందోళనకు గురిచేసి దేశంలో కల్లోల పరిస్థితులను సృష్టిస్తున్న బీజేపీ అల్లరి మూకల చర్యలను ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య, మండల అధ్యక్షుడు పెంచలయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కృష్ణమోహన్, కృష్ణప్రసాద్, రైతు సంఘ మాజీ నాయకులు చేవూరు రామకృష్ణారెడ్డి, టైలర్స్ అసోసియేషన్ నాయకులు షేక్ ముజీబ్, షేక్ మహబూబ్ బాషా, కటారి నాగార్జునులు, ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనేక రకాలైన ఈ రోజు మనం ఉంగరాల్లో వేసుకునేటువంటి ఎమరాల్డ్లు, రాయిలు, అటువంటి అనేక విలువైనటువంటి ఖనిజాలు ఈ యొక్క కొండల మీద, మణిపూర్ కొండల మీద ఉన్నాయి. అక్కడ మణులు దొరుకుతాయి కాబట్టి దాన్ని మణిపూర్ అని అన్నారు. ఆ రకంగా కొండలతో పాటు అక్కడ శుద్ధరాయి కూడా ఉన్నది. ఈ కొండల మీద ఉండేటువంటి అత్యంత విలువైనటువంటి ఖనిజాలు, మణులు, మాణిక్యాలు శుద్ధరాయి కోసం ఈశాన్య భారతం దాన్ని ఈ రోజునటువంటి అంబానీ, అదాని లాంటి కార్పొరేట్ సంస్థలు కట్టుబెట్టేందుకు గత కాలంగా ఇక్కడుండేటువంటి మోడీ నాయకత్వంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నది. ఆ ప్రయత్నంలో భాగంగానే అక్కడ ఉండేటువంటి జాతుల మధ్య అంతఃకలహాలు ఎత్తుకుంటి ఒక జాతి నుంచి ఒక జాతిని కాల్చుకునేటట్టు చేసి వారందరికీ వీరే రహస్యంగా ఆయుధాలు సప్లై చేసి ఒక రకంగా చెప్పాలంటే ఈశాన్య భారతాన్ని అల్లకల్లోలం చేసి ఈశాన్య భారత ప్రజలను అనేకమైనటువంటి పరస్పర సంఘర్షణలకు గురి చేసి అక్కడ అస్తిత్వం చేసి అక్కడ అధికారాన్ని సంపాదించింది మొత్తం బీజేపీ. ఈ రోజున అక్కడ ఉండేటువంటి మణులు, మాణిక్యాలు, కొండల్ని అంబానీ, ఆదాని పరం చేసేందుకు 39 కంపెనీలతో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. ఆ ఒప్పందానికి ఈ రోజు కుకీలు, నాగాలు అడ్డంగా ఉన్నారని, ప్రధానంగా కుకీలు అడ్డంగా ఉన్నారని వారి మీద దాడులను తలపెడుతున్నది. ఈ రోజున పైకి వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే హిందూ క్రిస్టియన్ తగాదా కింద, అదేవిధంగా మైటీ కుకీల జాతుల కర్షణ కింద దాన్ని చిత్రీకరించారు. నరేంద్ర మోడీ అమెరికా వెళ్తాడు, ఆస్ట్రేలియా వెళ్తాడు, ఫ్రాన్స్ వెళ్తాడు, అక్కడ మంచి మంచి డ్రెస్సులు వేసుకుని పెద్ద పెద్ద పోజులు ఇస్తాడు. అంతే తప్ప ఒక మాట కూడా, అయ్యా మణిపూర్ లో శాంతి భద్రతలు కాపాడుదాం, మణిపూర్ లో తగాదాలు పెట్టుకోవద్దు, మేము వచ్చి పరిష్కారం చేస్తామని చెప్పి ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనుకున్నా కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ కుక్కీలను ఇక్కడి నుంచి చంపేసి లేదా ఈ కుక్కీలను తరివేసి ఆ అడవుల్ని, కొండల్ని కార్పొరేట్ ఇచ్చేంత వరకు అతను నోరు చెప్పకుండా ఉండాలనే ఉద్దేశంతోనే అతని నోరు కట్టేసుకున్నాడు. అంత ప్రజలందరూ ఒక్క కడుపు పండి ఇదేం అన్యాయం అని అడిగిన తర్వాత పార్లమెంట్ లో చర్చకు పెడతారంటే పార్లమెంట్ లో కూడా మేము చర్చకు రావు, నేను రాను, అసలు పార్లమెంట్కే రాను నేను, ఈ విషయం పార్లమెంట్ లో చర్చించడానికి వీల్లేదు అని చెప్పి ఈ రోజున 4 రోజులుగా పార్లమెంట్ లో చర్చ జరగకుండా ఆపుతున్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి